అమరావతిలో మొదటిసారిగా హనుమాన్ చాలీసా పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవధూత దత్తపీఠాధీశ్వరులు గణపతి సచ్చిదానంద స్వామి లోక కళ్యాణం కోసం ఈ నెల 5న పద్మావతి ఘాట్లో కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతారంటున్న గణపతి సచ్చిదానంద స్వామితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతి మరో అద్భుత కార్యానికి వేదిక కానుంది. కృష్ణానది పరివాహక ప్రాంతం సస్యశ్యామలంతో పాటు లోక కళ్యాణార్థం జగద్గురు పడమట శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్వీయ పర్యవేక్షణలో హనుమాన్ చాలీసా పారాయణ మరియు విశ్వశాంతి యజ్ఞం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 5వ తారీఖున కృష్ణానది పద్మావతి ఘాట్లో ఈ అద్భుత కార్యం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలు యజ్ఞానికి అలాగే హనుమాన్ చాలీసా పారాయణకి సంబంధించి మనతో మాట్లాడేందుకు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. చెప్పండి, ఈ ప్రధానంగా ఈ హనుమాన్ చాలీసా పారాయణ అలాగే ఈ యాగం అదే హోమం చేయడానికి ప్రధానంగా ఏ ఉద్దేశం? హనుమంతుడు కలియుగంలో ఇప్పుడు అందరికీ కావలసినటువంటి స్వామి. హనుమంతుడు అంటే ఇన్విజిబుల్ గాడ్ అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఊపిరినే హనుమంతుడు. మనం ఈరోజు జీవం లేకపోతే, ఊపిరి లేకపోతే మనం ఎవరు ఉండేవాళ్ళం కాదు. అందుకని ఊపిరిని మనం చూడలేము, గాలిని చూడలేము, దాని యొక్క ఉనికిడి మాత్రమే మనం చూడగలం అంతే కానీ గాలిని పూర్తిగా చూడలేము. అదే హనుమంతుడు. అటువంటి హనుమంతుడిని స్మరణ చేయటం, ముఖ్య ప్రాణుణ్ణి స్మరణ చేయటం, పారాయణం చేయటం, సామూహికంగా ఆయన అర్చించటం, ఇది ఒక పద్ధతిలాగా ఎప్పో ఎన్నో యుగాలుగా జరుగుతూ ఉండేటువంటిది. దీన్ని సంతరించుకొని ఆ ఉపదేశాన్ని అనుసరించి తులసీదాస్ గారు రాసినటువంటి ఈ హనుమాన్ చాలీసా మహత్తరమైనటువంటి రామాయణాన్ని అంటే సుందరకాండాన్ని మనం పఠిస్తున్నాం. ఆయనే కాదు, పరమాత్ముడే హనుమంతుడే రచించుకున్నాడు అటువంటిది. అటువంటి పారాయణం ఇక్కడే కాదు, దేశ దేశాల్లో కూడా అన్ని చోట్ల కూడా చేస్తున్నాము. అంతా జనం కూడా చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా భక్తిభావంతో అవుతున్నారు. కేవలం హిందువులే కాక ఇతర మతస్థులు కూడా ఈ ఒక పారాయణానికి చాలా మద్దతు పలుకుతున్నారు. దాన్ని జనవరి 5వ తారీఖు కృష్ణానది ఒడ్డున పద్మావతి ఘాట్ దగ్గర ఒక ఏర్పాటు చేసుకున్నాం. అమరావతి నూతన రాజధాని కోసం మంచిది కావాలా, లోక కళ్యాణానికోసమే ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. కానీ అంతే, ఇంకా దే ఉద్దేశంతో కాదు, మంచి పాడి పంటలు బాగా ఉండని, వానలు బాగా పడని, కరెక్ట్గా సరైన సమయానికి పంటలు చేతికి అందని, జనంలో ఆందోళన పరిస్థితి శాంతిగా ఉండని అనే ఒక దృష్టితో ఇవన్నీ సంతరించుకొని చేసేటువంటి ఈ పారాయణ యజ్ఞాన్ని చేస్తున్నాం. ఈ హనుమాన్ చాలీసా పారాయణం అనేది ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరిగిందని, మొట్టమొదటిసారిగా అమరావతిలో నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 5వ తేదీన పద్మావతి ఘాట్లో ఏదైతే నిర్వహిస్తున్నామో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 100,000 పైగానే భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందని స్వామి గణపతి సచ్చిదానంద స్వామి చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, T5 విజయవాడ. బాడీ బిల్డింగ్లో సత్తా చాటుతున్న హైదరాబాద్ శివశంకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం సిద్ధమవుతున్నాడు. దీనికోసం గోల్డ్స్ జిమ్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ప్రపంచ పోటీలకు సన్నాహకంగా త్వరలో జరిగే నరేష్ సూర్య బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నట్లు తెలిపాడు. నగరానికి చెందిన శివశంకర్ ఇప్పటికే మిస్టర్ ఇండియా, మిస్టర్ తెలంగాణ టైటిల్స్తో పాటు పలు పోటీల్లో 10కి పైగా మెడల్స్ సాధించాడు. బాడీ బిల్డింగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచి తెలంగాణకి పేరు తేవడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. గోల్డ్స్ జిమ్ సపోర్ట్తో ప్రస్తుతం పోటీలకు సిద్ధమవుతున్నారని, ప్రభుత్వ సహకారం కూడా కావాలని కోరుతున్నాడు. సౌత్ ఇండియా 2 మెడల్స్, గోల్డ్ మెడల్స్, సో ఇంకా నేషనల్స్ 4 మెడల్స్ ఉన్నాయి, టోటల్ 5 మెడల్స్ ఉన్నాయి. స్టేట్ ఛాంపియన్ 8 to 9 times, మిస్టర్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, మిస్టర్ తెలంగాణ 5 times, ఇవన్నీ నా అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో ఫర్దర్ నా ప్లాన్స్ వచ్చేసి మిస్టర్ వరల్డ్. యాక్చువల్లీ మిస్టర్ వరల్డ్ ఇప్పటికీ నాకు 3 times ఆఫర్ వచ్చింది, ఛాన్స్ వచ్చింది. స్టేట్లో సెలెక్ట్ అయినా, ఇండియా వైజ్లో సెలెక్ట్ అయినా, కాకపోతే మన గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచి ఏం సపోర్ట్ లేక 3 times అది నా చేయి జారిపోయినట్టుంది. సో నెక్స్ట్ ఇయర్ 2019 జూన్ జూలైలో మళ్ళీ ఉంది. సో దానికి నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా. గవర్నమెంట్ నుంచి అయితే ఎప్పటి నుంచో సపోర్ట్ అడుగుతున్నా, లాస్ట్ 8 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అడుగుతున్నా, కాకపోతే ఎప్పుడు ఎవరు సపోర్ట్ చేసింది లేదు. చాలామంది చాలాసార్లు పిలుచుకొని
నేను సపోర్ట్ చేస్తా అనడమే కానీ ఎప్పుడు ఎక్కడ పోయినా ఎవరు సపోర్ట్ చేసింది లేదు. ఇప్పటివరకు ఎంత చేసుకున్నా ఇదంతా నా సెల్ఫోనే చేసుకున్నా. నా మెయిన్ టార్గెట్ వచ్చేసి వరల్డ్, సో ఇంటర్నేషనల్ లెవెల్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో నేను పార్టిసిపేట్ చేసి వేరే వేరే కంట్రీలోకి వెళ్ళి మన ఇండియా పేరు పైకి తేవడం అనేది చాలా గర్వకారణమైన మాట అది. సో నాకు మన ఒక హైదరాబాద్ తెలంగాణనే కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఎవరన్నా నాకు సపోర్ట్ చేస్తే ఐ డెఫినెట్లీ నేను మన ఇండియాది పేరు పైకి తెస్తా అని నాకు ఆ నమ్మకం ఉంది. సో ఐ నీడ్ టు హెల్ప్, ఎవరన్నా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మోదీ ప్రభుత్వంపై విసుగెత్తిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మరోసారి కేంద్రంపై ఫైర్ అయ్యారు ఏపీ సీఎం. తెలుగువాడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే బెబ్బులిలా తిరగబడతామంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. మోదీ చేసిన విమర్శల్ని తిప్పికొడుతూ కాంగ్రెస్తో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చి సహాయం చేయకుండా మట్టి నీళ్లు ఇచ్చిన మోదీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణలో మొన్న ఏదో ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోయింది, ఇక్కడ కూడా అవుతుందంటున్నాడు. అది మీ కోరిక, అందుకనే కుట్ర జరుగుతా ఉంది తమ్ముళ్ళు. మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మోడీలు ఒకటయ్యారు. ఆంధ్ర రాష్ట్రం పైన కుట్ర చేస్తున్నారు. ఈ కుట్ర జరగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరినీ. ఇలాంటి కుట్ర రాజకీయాల్ని సహిస్తామని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా మీకు రోషం వస్తా ఉందా లేదా అని అడుగుతున్నా. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నిన్నే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు కోరుకుంటున్నారని కాదు, దేశం మొత్తం ఎన్డీఏ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి, రాబోయే రోజుల్లో ఎన్డీఏ ఓడిపోవడం 100% ఖాయమని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మనకు అన్యాయం చేశారా లేదా, నమ్మక ద్రోహం జరిగిందా లేదా, దీనికి మనందరం కూడా గట్టిగా సమాధానం చెప్పాలా లేదా. ఆయన అంటున్నాడు ఎన్టీఆర్ కాంగ్రెస్ దుష్ట కాంగ్రెస్ అనేవారు ఇప్పుడే దోస్తి కాంగ్రెస్ అంటున్నారని. ఆ రోజు ఈ రోజు ఎవరి దయాదాశాల పైన మన పార్టీ లేదు. నాకు హైకమాండ్ మేరే రాష్ట్ర ప్రజలకు ఏది మంచిదైతే అది చేస్తాను తప్ప ఎవరికి దాసోహం చేయవలసిన అవసరం ఈ తెలుగుదేశం పార్టీకి లేదు, తెలుగు జాతికి కూడా లేదు. ఎన్టీఆర్ సిద్ధాంతాలు చాలా స్పష్టం. ఎవరైనా సరే అహంభావంతో ముందుకు పోయినా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా తెలుగు జాతి బొబ్బిడి పులిమారిగా లేచింది తప్ప ఎప్పుడూ వెనక్కి పోలేదు. పోలవరానికి 7,000 కోట్లు ఇచ్చామంటారు, 54,000 కోట్లు దగ్గర దగ్గర ఇవ్వాలి, 64% పనులైనాయి. ఇది మీరిచ్చేది కాదు, చట్టంలో పెట్టారు, అది మా హక్కు. ఈ రోజే కాదు ఎప్పటికైనా సరే వడ్డీతో సహా పోలవరం ఖర్చులు వసూలు చేసే బాధ్యత ప్రజలపైన ఉంది, చేస్తామని గట్టిగా చెప్పాలి. మీరు మనం పన్నులు కట్టడానికే లేవు, మనమేం బానిసలం కాదు, మనకు కూడా పౌరుషం ఉంది. ఈరోజు మనం ఆలోచించేది మేము పన్నులు కట్టినప్పుడు మాకు కూడా న్యాయం జరగాలి, విభజన సక్రమంగా జరిగినప్పుడు ఆ విభజన వల్ల వచ్చిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి, తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. 29 సార్లు అడిగాను, ఆయన మనసు కనికరించలేదు, ఆయనకు ఒక భయం ఉంది, ఆంధ్రప్రదేశ్కి కానీ చేయూతనిస్తే గుజరాత్ కంటే మించిపోతారు, మించిపోతే మన మాట వినరు, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే అడుగడుగున అడ్డం పడ్డారు. అది వాస్తవం అని చెప్పుకోవాలని మీకు తెలియజేస్తున్నా. మనం రాజధాని కట్టుకోవాలనుకున్నాం, మన దగ్గర డబ్బులు లేవు, నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఇక్కడ ఫౌండేషన్ వేపిస్తే మనకు ఆయన ఇచ్చింది మట్టి నీళ్లు మన ముఖాను కొట్టి ఈరోజు మన దగ్గర డబ్బులు లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు అవినీతిలో కూరుకుపోయారు, రాఫెల్ డీలు
43,000 కోట్ల రూపాయల అవినీతి, సమాధానం చెప్పరు, సుప్రీంకోర్టు కూడా తప్పుడు సమాచారం ఇస్తారు. మీరు ఇలాంటివి చేసి మమ్మల్ని విమర్శిస్తారని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వల్ల మీకేమైనా లాభం వచ్చిందా? పెద్ద నోట్ల రద్దు మీకేమైనా కలిసి వచ్చిందా? బ్యాంకులో డబ్బులు దొరుకుతున్నాయా? పెద్దలందరూ బ్యాంకులను మోసేసి మొత్తం దోచుకొని విదేశాలకు పారిపోతే ఇప్పుడు తీరిగ్గా చెబుతున్నారు మేము పట్టుకొస్తామని. టీడీపీ ఎంపీలపై సస్పెన్షన్ వేటుబడింది. విభజన హామీలు నెరవేర్చే ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలంటూ ఆందోళనలో దిగిన 14 మంది టీడీపీ ఎంపీల్ని 4 రోజుల పాటు సస్పెండ్ చేశారు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. దీంతో టీడీపీ ఎంపీలు స్పీకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా నినాదాలతో పార్లమెంట్ దద్దరిల్లింది. విభజన హామీలను అమలు చేసి న్యాయం చేయాల్సిందే అంటూ టీడీపీ ఎంపీలు సభను ఆందోళనతో హోరెత్తించారు. పోడియం చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. దీంతో సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారన్న కారణంతో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, మురళీమోహన్, బుట్టా రేణుక, అవంతే శ్రీనివాస్తో పాటు మాగంటి బాబు, జేసీ దివాకర్ రెడ్డి, శ్రీరామ్ మాల్యాద్రి, అశోక్ గజపతిరాజు, నిమ్మల కృష్ణప్ప, కొనకళ్ల నారాయణలను 4 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభను వాయిదా వేసినా సభలోనే బయట ఇచ్చారు. భోజన విరామ సమయంలో కూడా సభ్యులు బయటకు వెళ్లకుండా వెల్లోనే నిరసన వ్యక్తం చేశారు. తిరిగి 2 గంటలకు సభ ప్రారంభమైనా అదే పరిస్థితి పునరావృతమైంది. ఎంపీలు కేశినేని నాని, రవీంద్రబాబు సభలో నినాదాలు కొనసాగించడంతో వారిని కూడా స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే కావేరీ జలాల అంశంపై స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎంపీలతో పాటు పోడియం వద్ద నినాదాలు చేసి సభా కార్యకలాపాలకు అడ్డుకున్న 9 మంది అన్నాడీఎంకే ఎంపీలను సైతం స్పీకర్ 4 రోజుల పాటు సస్పెన్షన్ విధించారు. అనంతరం స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆందోళన చేస్తున్న తమను సభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. విభజన హామీల అమలుపై పార్లమెంట్ బయట ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయే విధంగా, ఫెడరల్ వ్యవస్థ మీద నమ్మకం పోయే విధంగా ఒక నిరంకుశ ధోరణితోటి కేంద్రం ఈ రోజున 16 మంది ఎంపీలను కూడా సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ తోటి మీ ఎంపీలు గాని పార్టీ గాని భయపడే పరిస్థితి లేదు. ఈ రోజున 5 కోట్ల మంది ఆంధ్రులకు ఆకాంక్షని తెలియజెప్పడానికే మమ్మల్ని పార్లమెంట్ పంపించారు. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల వరకు కూడా హోదా ఇస్తామని, అన్ని అంశాలను కూడా పూర్తి చేస్తామని చెప్పి మాటిచ్చి ఈ రోజున ఒక్క మాట కూడా సరిగా నెరవేర్చకుండా మనం అక్కడికి కూడా ఎన్నో కష్టాల్లో ఉన్నా, ఎన్నో సమస్యల్లో ఉన్నా, ఎంతో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా పోరం ప్రాజెక్టులో కూడా మన డబ్బులు పెట్టాం, అలాగే ఎన్ఆర్జీఎస్ గురించి మన డబ్బులు పెట్టాం, ఎన్నో రకాలుగా ఇన్ని డబ్బులు పెడుతుంటే కూడా వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. 4 రోజుల పాటు సస్పెన్షన్ వేటుబడంతో ఇక టీడీపీ ఎంపీలకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. లక్ష్మీపూర్ తండ స్ఫూర్తితో సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావాలన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్రామస్థాయి మొదలు పార్లమెంటు వరకు గులాబీ జెండా ఎగిరితే ప్రధానిని నిర్ణయించే శక్తి తెలంగాణకు వస్తుందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చూసే ప్రజలంతా టీఆర్ఎస్కి పట్టం కట్టారన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ఎన్నికల నామ సంవత్సరం, ఎందుకంటే శాసనసభ ఎన్నికలు ఒకటి మాత్రమే అయినాయి, మిగతా అన్ని ఎన్నికలు పంచాయతీ నుంచి మొదలు పెడితే సొసైటీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ, డిప్యూటీసీ, మున్సిపాలిటీ, పార్లమెంట్ అన్ని ఎన్నికలు కూడా ఈ సంవత్సరమే జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఇది ఎన్నికల నామ సంవత్సరంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నదనే మాట కూడా
ముందస్తు ఎన్నికలకు పోయిన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, ముందస్తు ఎన్నికలకు పోయిన చంద్రబాబు నాయుడు గారు, ఏ ఒక్కరు కూడా చరిత్రలో గెలిచిన పరిస్థితి లేదు. అందరూ కూడా ఓడిపోయినారు. ఆనాడు చాలా మంది మాట్లాడారు, మరి మీరు కూడా ముందస్తుకు పోయినారు, అడ్డపడతారన్నారు. మొత్తం దేశంలోని రాజకీయ వ్యవస్థలో ఉండే ముఖ్యమైన పెద్దలందరూ మనకు వ్యతిరేకంగా ఒకటైనారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కాలికి బలం పెట్టుకొని మొత్తం తెలంగాణలో, హైదరాబాద్ లో ఎక్కడ సభ పెట్టగలిగితే అక్కడ పెట్టి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినారు. ఆఖరికి ఆరోగ్యం బాగా లేకపోతే శ్రీమతి సోనియా గాంధీ గారు రెండేళ్ళ ఇంట్లోనే కూడా బయటకు వస్తలేదు. ఆ పెద్ద మనిషిని కూడా పుచ్చుకొచ్చి, ఆమె కూడా తీసుకొచ్చి మన ఖిలాఫ్ ప్రచారం చేయించే ప్రయత్నం కూడా చేసినారు. ఆమె ఆరోగ్యం బాగా లేకపోయినా స్థానిక నాయకుల ఒత్తిడి వల్ల ఆ పెద్ద మనిషిని కూడా పాపం ఇబ్బంది పెట్టారు. అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు, ఈ దేశంలోని 6 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అయితే లెక్కనే లేదు, 100 మంది వచ్చినారు. పక్క రాష్ట్రం నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒకరు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో వాళ్ళందరూ వచ్చి మోహరించిన పరిస్థితి. వాళ్ళందరూ గుంపులు గుంపులుగా దేశవ్యాప్తంగా ఎక్కడికి వస్తే మన నాయకుడు ఒక్కడే, ఒకే ఒక్కడు కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా తిరిగి లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారనే ధైర్యంతో మనం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మనం విజయాన్ని సాధించి పెట్టాలనే విశ్వాసంతో ప్రజల మీద భారం వేసి ప్రజలనే తీర్పుకోమని చెప్పి మనం ప్రజల మీద భరోసా వేసి ప్రజల మీద. కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు మరోసారి జూలు విధిల్చారు. ఈసారి కర్ణాటక, తమిళనాడుల్ని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. ఏకకాలంలో కర్ణాటక, తమిళనాడుల్లో సోదాలు నిర్వహించి సంచలనం సృష్టించారు. కర్ణాటక, తమిళనాడుల్లో ఐటీ దాడులు, సీఎం కుమారస్వామి భార్య ఇంట్లో సోదాలు, సినీ ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు, చెన్నైలోని ప్రముఖ హోటళ్లలో సోదాలు. తెలతెలవారుతుండగానే కర్ణాటకలో కలకలం రేగింది. కన్నడ చిత్ర పరిశ్రమకు ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు, నిర్మాతలే లక్ష్యంగా సోదాలు నిర్వహించారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఆయన సోదరుడు శివరాజ్ కుమార్, హీరో కిచ్చా సుదీప్, కేజీఎఫ్ మూవీ హీరో యష్, ప్రముఖ నిర్మాత రాక్లైన్ వెంకటేష్, కేజీఎఫ్ చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్, విలన్ సినిమా ప్రొడ్యూసర్ సిఆర్ మోహన్, మరో నిర్మాత జయన్న తదితర ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక ఇళ్లు, ఆఫీసులోనూ ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేపట్టింది. రాధిక కూడా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినవారే. కన్నడ నాట ఐటీ అధికారులు ఒకేసారి 25 చోట్ల తనిఖీలు చేపట్టారు. బెంగళూరు సదాశివనగర్లోని పునీత్ రాజ్ కుమార్ నివాసం, మాన్యతా టెక్ పార్క్లోని శివరాజ్ కుమార్ ఇళ్లు, జేపీ నగర్లోని హీరో సుదీప్ నివాసం, మహాలక్ష్మి లేఅవుట్లోని రాక్లైన్ వెంకటేష్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో ఐటీ అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. లెక్కల్లో చూపని డబ్బుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు సీజ్ చేశారు. హీరో పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో బంగారం విలువ లెక్క కట్టడానికి 3 గోల్డ్ స్మిత్ల్ని రప్పించినట్టు సమాచారం. కర్ణాటక సీఎం కుమారస్వామి 2 భార్య రాధిక, నిర్మాత రాక్లైన్ వెంకటేష్, టాప్ హీరోలు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ నివాసాల్లో ఐటీ దాడులు చర్చనీయాంశమయ్యాయి. రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత వెంకటేష్ కన్నడ, తమిళ, హిందీల్లో ఎక్కువ సినిమాలు తీశారు. పలు హిట్ చిత్రాలకు పంపిణీదారుగా వ్యవహరించారాయన. 2015లో రాక్లైన్ వెంకటేష్ నిర్మించిన భజరంగి భాయ్జాన్ చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది. హీరో యష్ తాజా సంచలన చిత్రం కేజీఎఫ్తో ప్రేక్షకుల్ని పలకరించారు. కన్నడ నాట ఐటీ దాడులపై కలకలం రేగుతున్న సమయంలోనే తమిళనాడులోనూ ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ చేపట్టింది. రాష్ట్ర రాజధాని చెన్నైలోని ప్రముఖ హోటళ్లు, స్వీట్ షాపులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. దాదాపు 100 మంది ఐటీ అధికారులు
ఏకకాలంలో 32 చోట్ల సోదాలు చేశారు. ప్రముఖ హోటల్ గ్రూప్ శరవణ భవన్, ఫేమస్ స్వీట్ షాప్ గ్రాండ్ స్వీట్స్, హాట్ బ్రెడ్స్, అంజప్పర్ గ్రూపులపై ఐటీ దాడులు జరిగాయి. ఈ హోటళ్లకు సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేశారు. గత కొన్నేళ్లుగా ఈ హోటళ్లు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు తమ దగ్గర ఆధారాలున్నాయని ఐటీ వర్గాలు వెల్లడించాయి.